ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఓం శ్రీ సద్గురు భ్యోన్నమ. పూజ్య గురుదేవులు జ్ఞానబ్రహ్మ ఆర్షవిద్య వాచస్పతి శ్రీ 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 స్వామి సుందర చైతన్యందుల వారి దివ్య ఆశీస్సులతో సుందర సత్సంగము ఆదిలాబాద్ ఉగ్గే నానయ్య మరియు ఉగ్గే వెంకట్ గారు, ఆచా కవిత గారు, మరియు శీల గారు, మరియు అనిత గారు, రజిత గారు, మరియు అలాగే తబలా వాయించేవారు శ్రీ సతీష్ గారు, స్వామీజీ రచించినటువంటి మరి ఈ సత్సంగ భజన కార్యక్రమంలో ముందుగా గణేశ స్తుతి ప్రార్థన ఉంటుంది. శంకర నందనా గజవదనా, శంకర నందనా గజవదనా, శంకర నందనా గజవదనా, శంకర నందనా గజవదనా, జన పూజిత గజవదనా, ముని జన పూజిత గజవదనా, ముని జన పూజిత గజవదనా, విఘ్న విభంజనా గజవదనా, విఘ్న విభంజనా గజవదనా, పార్వతీ తనయా గజవదనా, పార్వతీ తనయా గజవదనా, పార్వతీ తనయా గజవదనా, విఘ్న విభంజనా గజవదనా, విఘ్న విభంజనా గజవదనా, పార్వతీ తనయా గజవదనా, పార్వతీ తనయా గజవదనా, కరుణా సాగరా
శిలలే మేడకు పునాదులు మెరిసే రంగులు పైపూతలు అనే పాట పాడబోతున్నాం. శిలలే మేడకు పునాదులు మెరిసే రంగులే పైపూతలు అంటే నాలుగు స్తంభాలతోటి ఏ ఇల్లైతే కూడుకొని నిలబడి ఉన్నదో ఆ స్తంభాలతో కూడుకున్నటువంటి గోడలు కానీ దానితోటి సంబంధించిన వస్తువు ఏది అయినా అదే కనబడుతుంది. కానీ మాత్రం ఏవైతే నిల్లు నిర్మాణం లోపల ఆ గోడ లోపల ఏవైతే బంధింపబడి ఉన్నటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో అవి కనబడే గనక అవిటి మీదే ఆ ఇల్లు ఆధారపడి నిల్చొని ఉంటుంది గనక ఈ భగవంతుడు కూడా మనిషి లోపల ఉన్న ఆత్మ చైతన్యంతో ఉన్నాడు గనక ఆత్మ కనబడంది కనబడేది వ్యక్తే గనక వ్యక్తి మీద నమ్మకం లేదు భగవంతుడి మీదే పూర్ణ విశ్వాసంతో మనం జీవించాలని స్వామి సుందర చైతన్యానందుల వారు ఈ పాట రూపంలో చెప్పబడింది. శిలలే మేడకు పునాదులు మెరిసే రంగులే పై పూతలు శిలలే మేడకు పునాదులు మెరిసే రంగులే పై పూతలు మెరిసి మాసే పూతల కన్నా మెరిసి మాసే పూతల కన్నా నీలిసి మోసే పునాదులే మిన్న శిలలే మేడకు పునాదులు మెరిసే రంగులే పై పూతలు ఎంత వెలిగిన సొంత భవనము అద్య ఇంటిలోనే లోబికాపురము ఎంత వెలిగిన భవనము దైవము శోభించు అంతరంగమునా ధన మోహమున శిలలే మేడకు పునాదులు మెరిసే రంగులే పై పూతలు శిలలే మేడకు పునాదులు మెరిసే రంగులే పై పూతలు శిలలే మేడకు పునాదులు మెరిసే రంగులే పై పూతలు వైభవమైన బుద్ధినిచ్చిన శోక్తి పడని మనిషిని జోసే వైభవమైన బుద్ధినిచ్చిన శోక్తి పడని మనిషిని చూసి ఇచ్చిన వాడు మది నొచ్చుకుంటూ ఇచ్చిన వాడు మది నొచ్చుకుంటూ ఇచ్చిన వాడు మది నొచ్చుకుంటూ మొము చూపలేక దాచుకున్నాడు శిలలే మేడకు పునాదులు మెరిసే రంగులే పై పూతలు పోటులో బ్రతుకు సొగసు సుఖాల మాటున మత్తు తొలగదు కష్టాల పోటులో బ్రతుకు సాగదు సుఖాల మాటున మత్తు తొలగదు కష్టాల పోటులో బ్రతుకు సాగదు సుఖాల మాటున మత్తు తొలగదు అసల పోటులో బ్రతుకు సాగదు సుఖాల మాటున మత్తు తొలగదు
కూతలు నానముతో కొనసాగే బ్రతుకును ఆ పేరాత్రివి కాబోకు జ్ఞానముతో కొనసాగే బ్రతుకును ఆ పేరాత్రివి కాబోకు కలలను కరిగించి కాంతులు విరజిమ్మో కలలను కరిగించి కాంతులు విరజిమ్ము కలలను కరిగించి కాంతులు విరజిమ్ము హృదయమై హృదయమై ఊరేగు శిలలే మేహకు పునాదులు మెరిసే రంగులపై పూతలు మెరిసి మాసే పూతల నాకు నువ్వు నీకు నేను ఏనాటి బంధము భక్తునికి భగవంతునికి ఉండే బంధము క్షణమైన మరపురాని మధురము అనుబంధము అనుబంధమతంతోను అనుబంధం మధురమైనది చేప వీడదు నీటిని వీడు బ్రతకలేదు చేప నీటిని వదిలి ఒక క్షణం కూడా బ్రతకలేదు అలాగే భక్తుడు కూడా భగవంతుని వీడి బ్రతకలేడు నాకు నువ్వు నీకు నేను ఏనాటి బంధము నాకు నువ్వు నీకు నేను ఏనాటి బంధము మరణమైనా నీటిలో
కనిపించని దైవం కనికరించినదేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు. ఏ నాటి పుణ్యమో ఏ వేల్పువరమో చేరింది సుకృతము చేజార్చుకోకు. అంటే కనిపించని దైవము భగవంతుడు మరి కనపడకుండా ఉన్నాడని మనం అనుకుంటున్నదేమో, కానీ ఒకవేళ మనం తెలుసుకోవాలనేటువంటి ఈ జిజ్ఞాస మనకి ఎట్లా కలిగింది అంటే, పూర్వజన్మ సుకృతం వలన మనకు ఈ పుణ్యం ఉంటేనే, ఈ మానవ జన్మ సుకృతం వలనే, పూర్వజన్మ పుణ్య సుకృతం వలనే ఈ భగవంతుణ్ణి నేను తెలుసుకోవాలా అన్న ఒక జిజ్ఞాస అనేది మనకు ఆ స్వామీజీ ఈ గీతిక రూపంలో మనకు తెలియజేయుచున్నారు. కనిపించని దైవం కనికరించిన దేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు. కనిపించని దైవం కనికరించిన దేమో, దాహం ఎటు నీకు కలుగు. ఏ నాటి పుణ్యమో ఏ వెల్పు వరమో, ఏ నాటి పుణ్యమో ఏ వెల్పు వరమో, సుకృతము చే దాచుకో. కనిపించని దైవం కనికరించిన అంతా తెలుసన్నా అజ్ఞానము కన్నా, ఏమీ తెలియదనే జ్ఞానమే మిన్నా. అంతా తెలుసన్నా అజ్ఞానము కన్నా, ఏమీ తెలియదనే జ్ఞానమే మిన్నా. దొరికింది దిగమృంగే మతే బము కన్నా, దొరికింది దిగమింగేము కన్నా, మకరందము పీల్చే మధుపమే మిన్నా. కనిపించని దైవం కనికరించినదేమో, కనిపించని దైవం కనికరించినదేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు. కనిపించని దైవం కనికరించినదేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు. విన్నది బాగుంది ఇంత వింతగా ఉంది, విన్నది చేసు పోవాలి తనది. విన్నది బాగుంది వింత వింతగా ఉంది, విన్నది చేసు పోవాలి తనది. శిలలు కరుగు అలలా రాపిడికి, మనసులు పెరగాలి వినిన రాబడికి. కనిపించని దైవం కనికరించినదేమో, ఈ దాహం ఎటు నీకు కలుగు. కనిపించని దైవం కనికరించినదేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు. కనిపించని దైవం నేలకు తెలుసు నింగికి తెలుసు, గోవుకు తెలుసు గోపాలుని మనసు. నేలకు తెలుసు నింగికి తెలుసు, గోవుకు తెలుసు గోపాలుని మనసు. మనసున్న మనిషివి తెలియదా నీకు, మనసున్న మనిషివి తెలియదా నీకు. తెలియకున్ననేమే తెలుసుకుంటే చాలు. కనిపించని దైవం కనికరించినదేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు. కనిపించని దైవం కనికరించినదేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు. కనిపించని దైవం
బలిమే పంచుకుంటే కలిమే ఏకమైతే నేమే ఏదేమైనా పెంచుకుంటే బలిమే పంచుకుంటే కలిమే ఏకమైతే చెలిమే కైవల్యాలు కనిపించని దైవం కనికరించినదేమో లేకున్నదాహం ఎటు నీకు కలుగు ఏనాటి పుణ్యము ఏ వెల్పు వరము ఏనాటి పుణ్యము ఏ వెల్పు వరము చేరింది సుకృతము చే జాచుకోకు కనిపించని దైవం కనికరించినదేమో లేకున్న ఈ దాహం ఎటో నీకు కలుగు. తొలి పొద్దు పొడిచింది, మన తలరాత మారింది, హృదయము ఆలయమైనది, ఆనందమే దైవమైనది. తొలి పొద్దు పొడవడం అంటే ఏదో రోజు పొద్దు పొడిచినట్టు కాకుండా, మనం ఏదైతే ఈ ప్రపంచం లోపల తల్లి గర్భం నుండి బయటపడ్డప్పుడే మనం మొట్టమొదటిది చేసుకున్న పుణ్యము. అందుకే హృదయము ఆలయమైనది, ఆనందమే దైవమైనది. మన హృదయంలోనే ఆలయం ఉన్నది కనుక ఇంతకంటే ఆనందం ఇంకా ఎక్కడ లేదు అనేది భక్తుడు మర్చిపోవద్దని స్వామి సుందర చైతన్య నందుల వారు ఈ రచనలో రచింపబడ్డది. తొలి పొద్దు పొడిచింది మన తలరాత మారింది, తొలి పొద్దు పొడిచింది మన తలరాత మారింది, హృదయము ఆలయమైనది ఆనందమే దైవమైనది, పొద్దు పొడిచింది మన తలరాత మారింది, తొలి పొద్దు పొడిచింది మన తలరాత మారింది, మనసు మురళి అయి పాడింది ఒక గీతం శ్రీ కృష్ణుని రాకకు అది ఒక సంకేతం, మనసు మురళి పాడింది ఒక గీతం శ్రీ కృష్ణుని రాకకు అది ఒక సంకేతం, జ్ఞానము వీడింది బ్రతు వెలుగులు ఉబికాయి గుండెలో, దానము వీడింది బ్రతుకులో వెలుగులు ఉబికాయి గుండెలో, తొలి పొద్దు పొడిచింది మన తలరాత మారింది, తొలి పొద్దు పొడిచింది తలరాత మారింది, నిరతము నడచాను పాపగా నీ వెంట ప్రేమమూర్తి వి నిలిచావు పాపగా నా కంట, నిరతము నడచాను పాపగా నీ వెంట నిలిచావు పాపగానంత, చిరులెన్నో విలసిల్లు భువిలోనా సరిరాదు భక్తికి
ఏదైనా సిరులెన్నో విలసిల్లు భూమిలోనా సరిరాదు భక్తికి ఏదైనా పొలి పొద్దు పొడి మన చాడు కనిపించని వాడు కల చెదిరింది మనసుకు కను విప్పు కలిగింది కనికరించాడు కనిపించని వాడు కల చెదిరింది మనసుకు కను విప్పు కలిగింది ఏనాడు కలగనని భాగ్యము నేడది నిజమైన సౌభాగ్యము ఏనాడు కలగనని భాగ్యము నేడది నిజమైన సౌభాగ్యము పులి ప్రొద్దు పొడి మన తలరాత హృదయము ఆలయమైనది ఆనందమే దైవమైనది తొలి ప్రొద్దు పొడిచింది మన కలరాత ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా